అంతా ముగిసిపోయిందనుకుని నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు. కానీ 6 ఏళ్ళు నేను ప్లాన్ వేస్తూనే ఉన్నాను, నీ మరణానికి ప్లాన్. అందుకు ఏ వ్యక్తి సాయంతో నువ్వు సంగీతం చెప్పావో అదే వ్యక్తి సాయంతో నేను నిన్నెత్తుకొచ్చేశాను. నీ బిహేవియర్ గురించి సంగీత చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ దగ్గర నుంచే అన్నీ మొదలు పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. వాటితో పాటు నిన్ను కూడా కలిపి లేపేయాలని నేను ముందు ప్లాన్ వేశాను. కానీ సంగీత చావులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి పెద్ద మనసు చేసుకుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు రాత్రి తను పోలీసులకు కథ చెప్తుంది. నువ్వు తను కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం అనుకోకుండా జరిగిన విషయం. అదిగో ఆ చువ్వకుచ్చుకొని నువ్వు చావాలి. ఆ తర్వాత ఈరోజు రాత్రి నీ బాడీ పోస్ట్ మార్టం. రేపు ఈ సమయానికి జనం అందరూ నీ శవం మీద ఉమ్మోస్తారు. ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో తన చావు గురించి ముందే తెలిసి చావబోతున్న వ్యక్తివి నువ్వే అయి ఉంటావు. భయపడకు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. నిన్ను అడగాలనుకున్న ప్రశ్నల్ని ఇంకా అడగలేదు. అందుకు నీ దగ్గర సరైన సమాధానం ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. నా చెల్లెలు నీకే ద్రోహం చేసింది. చెప్పరా, ఏ పాపం చేసిందర్రా? నా చెల్లెల్ని చెప్పా. రెడీయా? కాల్ చెయ్యి. హలో 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 సార్. హలో, ఎవరు సార్? నేను రితుని. ప్లీజ్ హెల్ప్ మీ సార్. కామ్ డౌన్, కామ్ డౌన్. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడున్నానో తెలియదు సార్. వాడు నన్ను చంపేస్తాడు సార్. భయపడదు, ఫోన్ కట్ చేయకు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? టెల్ మీ సంథింగ్ యు సీ దెన్. హలో రితు, ఆర్ యు దెన్? హలో హలో హలో. చెప్పిందంత గుర్తుందిగా, మరీ ఓవర్ యాక్ట్ చేయకు. పోలీసులు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెప్పకపోయినా పర్వాలేదు. వెళ్ళి వాడి పక్కన కూర్చో. చెప్పు, నీ దగ్గర ఏమైనా మిస్ అయిందా? లేదు, లేదు సార్. ఆర్ యు షూర్? అవును సార్. అయితే ఇక మీరు వెయిట్ చేయొద్దు, ఇక బయలుదేరండి. ఓకే సార్, రారీతో వెళదాం.
I say get out. మనం కలిసి కొద్ది రోజులైంది, అయినా కూడా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అందుకని నేను నిన్ను ప్రాణాలతో వదిలేశాను. అదే నేను నీకు వేసిన పెద్ద శిక్ష. చూడు, ఇకపై ఏ కారణం చేతనైనా నన్ను కలవాలని మాత్రం ప్రయత్నించుకో. మన ఇన్నాళ్ళ ప్రేమని ఒకేసారి భూస్థాపితం చెయ్యి. గుడ్ బాయ్. ప్రేమ నాకు తెలిసినంత వరకు చాలా విచిత్రమైన ఒక ఫీలింగ్. స్ట్రేంజెస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రేంజ్ ఫీలింగ్స్. ఒకే సమయంలో ఎంతో అందంగా కనిపిస్తుంది, కానీ అదే సమయంలో చాలా వికృతంగా మారుతుంది. మూడు ప్రశ్నలు, మూడే మూడు ప్రశ్నలు, అవే తప్పుని ఒప్పుని నిర్ణయిస్తాయి. ఎవరికి, ఎవరెవరితో, ఎందుకని, అండ్ లస్ట్ వితౌట్ లవ్. ప్రేమ లేని కామం, that could be dangerous. ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి, కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. సోము, మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒకదాంతో అడ్జస్ట్ అయిపోతాం. చాందిని లేకుండా బతకాలనే నీ డిసిషన్లో ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే. నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.